हेलो फ्रेंड्स वेलकम टू जो स्टडी क्लब मनम वीडियो लो एपीपीएससी ग्रूप वन मरियु ग्रूप टू संबंधी नोटिफिकेशन एप्पुडु रावच्चु अदे विधंगा नोटिफिकेशन इच्चिन तर्वात अप्लिकेशन पेट्टडानिकी एन्नि रोजुल समय अनेदी मनकी इस्तारु नेक्स्ट अप्लिकेशन्स अन्नी कंप्लीट अयिन तर्वात फिल्म्स एग्जाम एप्पुडु उंटुंदनि चेप्पेसि ई वीडियोलो क्लियर गा तेलुसुकुने प्रयत्नं चेद्दाम ओके राइट प्रस्तुतम आंध्र प्रदेश राष्ट्र में ग्रूप वन मरियु ग्रूप टू संबंधी नोटिफिकेशन विडुदलकु पनुलने चकचक जरूरत सो गतम लो लेट पोस्ट विषय में अनेक इबंधन वच्चाई रोस्टर पॉइंट विषय अनेक इबंधन वच्चाई अयिते इवन्नी कूडानु चला लेट अयिनप्पटिकी इप्पटिकैते मैक्सिमम अन्नी क्लियर अयिपोयांडि ओके सो अंटे ग्रूप वन संबंधी सिलबस मार्पुल विषय वच्चु ग्रूप टू संबंधी पोस्ट पेंपु मरियु रोस्टर पॉइंट विषय वच्चु इट्लांटिवि चकचक पनुलनेवि जरुगुतुन्नायि एट्लांटि इब्बंदि लेकुंडा अनुकुन्न समयानिकि नोटिफिकेशन पडिनट्लयिते मनं नवंबर 25th लोपु अयिते नोटिफिकेशन एक्स्पेक्ट चेयोच्चु अक्कडि नुंचि नोटिफिकेशन रिलीज अयिन तर्वात ग्रूप वन अने मुंद प्रिफरेंस ग्रूप टू सेकंड एग्जाम का उंटुंदम्मा दाने प्रकार चूस ग्रूप वन संबंधी अप्लिकेशन पेट्टडमावच्चु ग्रूप टू संबंधी अप्लिकेशन पेट्टडमावच्चु नवंबर 25th नुंचि 20 रोजुल समय वस्तारंडि अंटे डिसेंबर 15th वरकु समय अनेदी इच्चे अवकाशम अयिते उंटुंदनि ओके सो इप्पुडैते नंबर आफ् अप्लिकेशन्स अने वच्चिन तर्वात दाने बेस मन की ऑफलाइन एग्जाम काबट्टी पेपर तैयार चेयड़ मरी प्रिंट सो दी नार्मल गा गत नोटिफिकेशन 2016 अवच्छ 2018 अवच्छ आ नोटिफिकेशन बेस चूस मिनिमम गा 45 डेस अने समय डिसेंबर 15th नुंची 45 डेस अंटे अराउंड जनवरी 31st वरकू 45 डेस उंटुंदी सो अच्छी मरको डेस చూసినట్లయితే మీకు ఎలా ఏదైనా సరే గ్రూప్ 1 సంబంధించిన ఫిల్మ్స్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 2వ వారంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఓకే అదే విధంగా గ్రూప్ 2 సంబంధించి ఫిల్మ్స్ ఎగ్జామ్ అనేది 3వ వారం లేదా 4వ వారం చివరిలో ఉండే అవకాశం అయితే ఉంటుందమ్మ ఓకే రైట్ ఇక్కడ క్లియర్ అయితే మళ్ళీ వెంటనే మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందామా అంటే ఇక్కడ మనకి కొన్ని కాంప్లికేషన్స్ కష్టంగా ఉంటాయంటమ్మా అంటే మనం గత నోటిఫికేషన్ బేస్ చేసి చూసినట్లయితే ఎగ్జామ్ అయిన తర్వాత దట్టు మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి పేపర్ ఏదైతే ఓఎంఆర్ సీట్ ఉందో అది స్కానింగ్ పంపించాలి స్కాన్ చేసిన తర్వాత ఇనిషియల్ కీ ఇస్తారు ఇనిషియల్ కీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెప్పేసి రివైజ్ చేసుకోవడానికి తిరిగి వాటిపైన కంప్లైంట్ చేయడానికి సమయం ఇస్తారు దాని రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మరొకసారి రివైజ్ కి ఇస్తారు ఆ ఫైనల్ గా మీకు మరొకసారి ఏంటమ్మా అంటే ఫైనల్ కి ఇస్తారు దీనికి ఎట్లలేదన్నా సరే మీకు అరౌండ్ 1.5 మంత్ అయితే కష్టం టైం పడుతుంది ఓకే సో మరి ఆ సమయం మనం బేస్ చేసినట్లయితే మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే మీకు ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ కి వచ్చేసరికి ఎగ్జామ్ అనేది కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటారు అంటే ఎలక్షన్స్ లోపే మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది అవ్వకపోవచ్చని విషయం గమనించండి ఎందుకంటే మార్చ్ ఎండింగ్ నుంచి మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఎలక్షన్ కూడా వస్తుంది తర్వాత ఏప్రిల్ ఆర్ మే లో ఎలక్షన్స్ అవుతాయి మీకు మే ఎండింగ్ లో కొత్త ప్రభుత్వం అనేది వస్తుందన్నమాట సో ఇంతవరకు అధికారులు ఎవరైతే ఉన్నారు ఈ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరున్నో ఖాళీగా ఉండరు సో ఇలా ఖాళీగా ఉండడం వల్ల ఏవైతే నోటిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ ఉందో అది ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండదు తర్వాత జూన్ లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైనా ఏపీపీఎస్ లో మార్పులు తీసుకొచ్చినా సరే అంటే ఆ పదవుల్లో చైర్మన్ అవ్వచ్చు ఇంకా ఎవరిని కావచ్చు ఏమైనా మార్పులు చేర్పులు తీసుకుంటే మరికొంతకాలం టైం పడే అవకాశం అయితే ఉంటుంది అంటే మనం దీన్ని క్యాలిక్యులేట్ చూసినట్లయితే ఫిలిమ్స్ అనేది ఫిబ్రవరిలో అయితే మనకి की మార్చ్ లో ఉండదు ఏప్రిల్ ఉండదు మే ఉండదు జూన్ ఆర్ జూలై ఓకే జూన్ ఆర్ జూలై లో అయితే మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది దీని ప్రకారం మీరు ఒక ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు రైట్ సో ఆల్్రెడీ ప్రిపరేషన్ అనేది
స్టార్ట్ చేసిన వాళ్ళు ఫిల్మ్స్ ప్లస్ మెయిన్స్ అనే కాన్సెప్ట్ చదవండి, లేదా అసలు ఇప్పుడే స్టార్ట్ చేస్తా అన్న వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే మెయిన్స్ని పక్కన పెట్టి ఫిలిమ్స్ని కాన్సన్ట్రేషన్గా చదివే ప్రయత్నం చేయండి. వాస్తవానికి ప్రిపరేషన్ ప్లానింగ్ విషయంలో మెయిన్స్ విత్ ఫిలిమ్స్ చదవాలి, కానీ ఇక్కడ ఎవరైతే కొత్తగా ప్రారంభిస్తున్నారో అట్లాంటి విద్యార్థులు ఖచ్చితంగా సమయభావన అనేది సమయం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఫిలిమ్స్లో క్వాలిఫై అయితేనే మెయిన్స్కి వెళ్తారు. కాబట్టి ఇప్పుడున్న సమయాన్ని ప్రాపర్గా వినియోగించుకొని ఫిలిం సబ్జెక్ట్లు ఏవైతే ఉన్నాయో 5 టాపిక్స్, ఆ టాపిక్స్ని ప్రాపర్గా మీరు కంప్లీట్ చేసి ఫిలిమ్స్ ఎగ్జామ్ రాయండి. ఆ తర్వాత ఖచ్చితంగా మీకు మెయిన్స్కి కొంత సమయం అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు మెయిన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, మళ్ళీ మెయిన్స్ విషయంలో మనకి కొన్ని అప్డేటెడ్ విషయాలు వస్తాయమ్మా. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ అకాడమీలో అప్డేట్స్ వస్తాయి. సమ్టైమ్స్ మనకి పాలిటీలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఏపీఎస్టీ పరంగా పెద్దగా అప్డేట్స్ ఉండవు. అంటే అప్డేట్స్ అనేవి కూడా కలుపుకుంటూ అప్పుడు చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఇది ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అమ్మా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 సంబంధించిన నోటిఫికేషన్ రావాలని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకంటే దాదాపు 4.5 ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు. దాదాపుగా ఎట్లా సరే 6 నుంచి 8 లక్షల మంది అయితే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి రాయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళలో మీకు ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా మీరు ఆ ఎఫర్ట్స్ పెట్టండి, సమయం అయితే వేస్ట్ చేయొద్దు. అదేవిధంగా మన యొక్క జో స్టడీ యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 2 ఫిలిమ్స్ సంబంధించిన కంప్లీట్ కోర్సు, అదేవిధంగా గ్రూప్ 2 ఫిలిమ్స్ ప్లస్ మెయిన్స్ సంబంధించిన కంప్లీట్ కోర్సు కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకొని స్టోర్లో కోర్సు ఉంటుంది. అత్యంత తక్కువ ప్రైస్కే క్లాసెస్ టెస్ట్ సిరీస్ మరియు మెటీరియల్ PDFతో కంప్లీట్ కోర్స్ అయితే ఉంది. ఒకసారి చూసి డెమో క్లాసెస్ నచ్చితే టెస్ట్ సిరీస్ కూడా నచ్చితే జాయిన్ అవ్వండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.